జై శ్రీమన్నారాయణ దివ్యదేశ వైభవం పార్ట్ టెన్ ఓం అస్మత్ కురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ అడియేన్ రామానుజదాసన్ హాయ్ అండి భగవంతుడు తన ఉనికిని తెలియచెప్పడానికి అది సౌలభ్యకరమైన అర్చాస్వరూపాన్ని దాల్చి ఈ భూమిపైన వ్యక్తం అవుతాడనే విషయం మనకు తెలిసిందే కదా అయితే తాను దేవతల కోసమో పాలకుల కోసమో తపశ్శక్తి సంపన్నుల కోసమో భాగవతోత్తములైన తన భక్తుల కోసమో ఆయా ప్రదేశాల్లో ప్రత్యక్షమై వారి కోరిక మేరకు అక్కడే ఉంటూ ఆళ్వార్ల చెంత మంగళాశాసనాలు పొంది ఈ భూమిపైన నూట ఆరు క్షేత్రాల్లో తన దివ్య దర్శనాన్ని ఇస్తూ మనల్ని ఈ రోజుకి కూడా అనుగ్రహిస్తున్నాడు శ్రీమన్నారాయణుడు అలాంటి క్షేత్రాల వైభవాన్ని తెలుసుకున్న విన్నా వెళ్ళి దర్శించినా అక్కడ ఉన్న స్వామికి పరిపూర్ణ శరణాగతి చేసినా చాలు మనకు మోక్షం తప్పక ఇస్తానని బ్రహ్మకు తన మాటగా చెప్పాడు భగవంతుడు మరి ఆ బ్రహ్మకో రుద్రులకు లేదా దేవతలకు మునులకో ఎవరికైనా సంకటం వస్తే దానినైనా తొలగించాల్సిన బాధ్యత స్వామిదే అలా సృష్టికర్తగా ఉన్న చతుర్ముఖ బ్రహ్మగారికి కూడా ఒకనకప్పుడు దోషపరిహారం చేయడానికని స్వామి ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు అలా ప్రత్యక్షమైన క్షేత్రాన్ని మనం ఈరోజు ఈ ఎపిసోడ్లో దర్శించుకోబోతున్నాం చోళనాడు దివ్య దేశాల్లో ఒక నాలుగు క్షేత్రాలను మనం మొన్నటి వరకు సేవించుకున్నాం కదా ఈరోజు శ్రీరంగ క్షేత్రానికి ఇరవై మైళ్ళ దూరంలో ఉన్న ఒక మారుమూల ప్రాంతంలో ఉన్న క్షేత్రం ఐదవ దివ్య దేశంగా ఉన్న తిరు అన్బిల్ ప్రేమపురి అని దానికి పేరు ఈ అన్బిల్ ఇద్దరు గొప్ప సృష్టికర్తలతో దగ్గర సంబంధం కలిగి ఉన్న ఒక దివ్య స్థలం ఈ ప్రపంచం మొత్తం బ్రహ్మదేవుని చే సృష్టించబడితే శ్రీరామాయణం లాంటి మహత్తర కావ్యం సృష్టించిన మ మంచి ఆలోచనల సాగరం వంటి వాడు మహర్షి వాల్మీకి ఈ ఇద్దరికీ స్వామి ఇక్కడ సుందర్రాజుగా ప్రత్యక్షమయ్యాడు శ్రీమన్నారాయణుడి యొక్క కళ్యాణ గుణాలు ఆయన తిరువడివం అంటే తిరువడివం అంటే ఆకారం ఆకృతి ఆధారంగా వారు మంచి విషయాలని సృష్టించి ఈ ప్రపంచానికి అందించారు ఈ మంచి అనంతమైన సృష్టి వెనకాల దేవుడి పైన ప్రేమ ఉండడమే ఒక కారణం తమిళంలో దానినే అన్బు అని అంటారు అన్బు అని అంటే ప్రేమ దానికి నిలయంగా ఉండే ఈ స్థలం అన్బిల్ అయ్యింది సృజనాత్మకమైన వ్యక్తులందరికీ కూడా వారు చూసే ప్రతి వస్తువు వస్తువులో అందం కనిపిస్తూ ఉంటుంది చెడులు కూడా మంచిని చూడగలిగే అందం వారిలో సహజంగా ఉంటుంది సుందరం అంటే అందమైన మంచిదైనా అని కదా అర్థం తమ భక్తులకి భగవంతుడు తన ధర్మపత్ని అయిన మహాలక్ష్మి కూడా మంచిగా అందంగా దర్శనమిస్తారు ఆ సౌందర్యం ఎలాంటిదంటే భక్తులందరినీ ఇట్టే ఆకర్షిస్తుంది తన మీద విపరీతమైన అన్బు ప్రేమను కలిగేలా చేస్తుంది అదేవిధంగా ఈ అన్బిల్ క్షేత్రంలోని స్వామి వడి వడగీయ నంబిగా అమ్మవారు అడగీయ వల్లి తాయారుగా సుందరమైన స్వరూప గుణవైభవాలతో దర్శనమిస్తూ ఉంటారు అడగు అంటే అందం సుందరం అని అర్థం వడవు అంటే దివ్యమైన శరీరాకృతి అని అర్థం వడివడీయ అనంటే సుందరమైన దివ్యాకృతి కలిగిన నంబి పూర్ణుడైన స్వామికి వడి నంబి అని పేరు శ్రీ సుందర్రాజ పెరుమాళ్ ఇక్కడ ఉజ్వల పరిపూర్ణుడుగా పేరు పొందాడు తాయారికి అడగయవల్లి అని పేరు అంటే సౌందర్యవల్లి అని శ్రీ సుందరవల్లి తాయారని పిలుస్తూ ఉంటారు అన్బే కడవుల్ అన్బే అడగ అన్బే ఉలగం అన్బే జ్ఞానం అన్బే పదైపు భగవంతుడే ప్రేమ అందమే ప్రేమ ప్రేమే ప్రపంచం ప్రేమే జ్ఞానం అతడికి మన పైన ఉన్న ప్రేమే ఈ సృష్టికి ఆధారం అందుకే ఈ అందము ప్రేమలతో కూడి ఉన్న విషయాలన్నీ పెరమాళ్ళ యొక్క కళ్యాణ సౌందర్యాలని సూచిస్తున్నాయి అందుకే ఈ క్షేత్రం అన్బిల్ అనే పేరుతో ప్రేమపురి అనే పేరుతో పిలువబడుతోంది అన్బు ఇల్ ప్రేమకు నిలయం ఈ ఊరు ఊరేంటి భగవంతుడు ప్రేమకు నిలయం కాబట్టి ఇది అన్బిల్ అయింది అన్బిల్ అన్బిల్ అయింది సంస్కృతంలో దాన్ని ప్రేమపురి అని పిలుస్తారు సృష్టికర్త అయిన బ్రహ్మ అతను మానవులందరినీ సృష్టించినందున ఈ విశ్వం మీద అత్యంత అందమైన వ్యక్తిగా అతనికి ఒక అహంకార పొర తప్పగా శ్రీ మహావిష్ణువు దీనిని తెలుసుకొని బ్రహ్మను భూమిపైన అతి సాధారణ జీవిగా పుట్టమని శపించగా భూలోకంలో ఈ క్షేత్రంలోనే బ్రహ్మ తన శాప విముక్తి కోసం విష్ణువుని ఆరాధించసాగాడు తన ఆర్తిని తెలుసుకున్న స్వామి అతని ముందు అందమైన యువకుడుగా కనిపిస్తాడు ఆ వ్యక్తి యొక్క అందాన్ని చూసి బ్రహ్మదేవుడు అతని వివరాలు గురించి ఆరా తీస్తాడు యువకుడిగా వచ్చిన విష్ణువు తన నిజస్వరూపాన్ని వెల్లడిస్తాడు అనంతుని మీద పడుకొని పెద్దగా మారి తన తండ్రి యొక్క వ్యూహనారాయణుడు ఇలా అనిరుద్ధమూర్తిగా దర్శనమిస్తాడు బ్రహ్మకు అతని అందం ముందు తన శరీర ఆకృతి ముందు తను ఎంత అని అనుకుంటూ బ్రహ్మ ఆయన పాదాల వద్ద మోకరిల్లి స్వామి పాదాల మీద పడి తన అహాన్ని వదులుకుంటాడు అప్పుడు స్వామి బ్రహ్మతో ఈ కనిపించే భౌతిక స్వరూపం తాత్కాలికమని లోపల కనిపించని వ్యక్తిత్వం అందంగా ఉండాలని హృదయపూర్వకంగా మంచిగా ప్రేమగా మెలగాలని బ్రహ్మకు ఉపదేశం చేస్తాడు గర్భాలయంలోని మూల విరాట్ శ్రీ వడివడియ నంబి శ్రీ సుందర్రాజ పెరుమాళ్ళుగా తన ఉభయదేవేరులైన శ్రీదేవి భూదేవులతో చైనభంగిరములో తన భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు బ్రహ్మ మరియు శివుడుకు శ్రీ వడివడియ నంబి దోషాన్ని పోగొట్టినట్టుగా ఈ క్షేత్ర స్థలపురాణం చెప్తుంది పూర్ణవల్లి తాయార్ కటాక్షంతో ఉత్తమర్ కోవిల్ నుంచి మహాశివుడు దివ్య దివ్యదేశానికి బయలుదేరే ముందు భిక్షధనేశ్వర్గా ఈ అన్బిల్ క్షేత్రాన్ని సందర్శించినట్టుగా చరిత్ర చెప్తుంది ఈ అన్బిల్ క్షేత్రం ఆది కవి అయిన వాల్మీకి మహర్షికి అవతార స్థలం ఆయన ఉత్తర భారతదేశానికి భారతదేశానికి చేరుకునే ముందు ఈ సుందర్రాజు పెరమా అతనికి ప్రత్యక్షమై ఆశీర్వదించాడని శాసనాలున్నాయి ఇది వాల్మీకి యొక్క అవతార స్థలం కాబట్టి తమిళ కవులైన కంబర్ అవ్వయర్ ఇద్దరూ తమ రామాయణం రచించే ముందు ఈ స్థలాన్ని సందర్శించినట్టు కూడా సూచనలున్నాయి ఇక్కడ మరొక విషయం ఇక్కడ పుష్కరిణి పేరు మండూక పుష్కరిణి మండూకమేంటి అదేంటి ఆ పేరు పెట్టారు అనే సందేహం వస్తుంది కదా అయితే దాని వెనకున్న ఒక కారణం మనం చూద్దాం స్థల పురాణం ప్రకారం ఓసారి సుతప మహర్షి ఈ ప్రదేశంలో తపస్సు చేస్తున్నాడు అతను నీటిలోనూ భూమిపైన జీవించడానికి ఉభయచర శక్తులను కలిగి ఉండేవాడు అందుకే నీటిలోనే ఉండి తపస్సు చే తపస్సులో మునిగి ఆ ముని తన కోసం ఎదురు చూస్తున్న దూర్వాస మహర్షిని పట్టించుకోలేదు దానితో దూర్వాసుడు కోపించి నీటిలోనే తన ప్రపంచం అనుకుంటున్నాడు కాబోలు అని సుతప మహర్షి మీద మండిపడి మండూకంగా మారమని శపించాడు సంస్కృతంలో మండూకం అంటే కప్ప వెంటనే జరిగిన పొరపాటును అర్థం చేసుకుని సుతప మహర్షి శాపం నుండి విముక్తి పొందడానికి మార్గం కోసం దూర్వాసుని వేడుకుంటాడు అతను తన పూర్వజన్మలో చేసిన పాపము దాని యొక్క ఫలితంగా ఈ శాపం వచ్చిందని అయితే దానికి ఉపశమనం చేయడానికి ఆ గాను ఇప్పుడు తన తపస్సుకు ఫలితంగాను శ్రీ మహావిష్ణువు ఇక్కడ ప్రత్యక్షం అవుతాడని దూర్వాసుడు సెలవిచ్చి వెళ్ళిపోతాడు సుతపముని అప్పటి నుంచి కప్పవలే ఆలయంలోని తీర్థంలో నలభై ఎనిమిది రోజుల పాటు నీటి కిందే ఉండి తపస్సు కొనసాగించాడు అందుకే ఆ తీర్థానికి మండూక తీర్థం అని పేరు వచ్చింది లోకంలో సహజంగా కప్ప వికృతంగా కనిపిస్తూ వికృతమైన శబ్దం చేస్తూ ఉంటుంది కదా అలాంటి స్థితిలో ఉన్న ఆ మునికి తాను ఆశించినట్టే శ్రీమన్నారాయణుడు ఒక సుందరమైన రూపంలో ఉజ్వల పరిపూర్ణుడుగా రాజన్గా కనిపించి తన తనకి శాపవిమోచనం కలిగించి ఆ వికృత రూపాన్ని తొలగించి సహజ సిద్ధమైన తన పూర్వరూపాన్ని ప్రసాదించాడు ఈ స్థలంలోని మూలవర్ వడివడిగియ నంబి మూడవర్ కిరందకోళంలో అంటే పడుకొని ఉండే భుజంగ శయనంలో తూర్పు దిశకు అభిముఖంగా ఉంటాడు ఈయన్నే శ్రీమూర్తి ఉజ్వల పూర్ణ అని కీర్తిస్తుంది సాహిత్యం ఈయన బ్రహ్మకు మరియు వాల్మీకి అలానే సుతప మహర్షికి అంటే మండుకమునికి ఊర్వశికి ప్రత్యక్షమయ్యారు ఉత్సవర్ శ్రీ సుందర్రాజ బెరుమాళ్ళ తాయార్ అడగియవల్లి తాయార్ ఉత్సవర్ సుందరవల్లి తాయార్ ఇక మంగళ శాసన విషయానికి వస్తే నగత్త పేరన్బిల్ నాగై పార్కడల్ కిడకు ఆది నడుమాల్ కరత్ నావాళ్ అంటూ శ్రీ భక్తిసారమునులైన స్వామి తిరుమడిషయ ఆల్వార్ తమ నాన్ముగన్ తిరువందాదిలో అంటే ముప్పై ఆరో పాసురంలో శ్రీ సుందర్రాజ స్వామికి మంగళ శాసనం సాగించారు తిరుమల శి శ్రీ ఈ స్వామిని శ్రీరంగం శ్రీరంగనాథ మరియు కుంభకోణంలోని ఆరా ఉదంతో పాటుగా కలిపి మంగళాశాసనం శాసనం చేశారు ఇక్కడ పుష్కరిణి మండూక పుష్కరిణి కొల్లిడం కావేరి విమానం తారక విమానం ఇక్కడ చాలా శిల్పాలు ఉన్నాయి అలాగే చాలా శిలా శిలాశాసనాలు కూడా కనిపిస్తుంటాయి ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా మాఘమాసపు పౌర్ణమి రాత్రికి ఉత్సవ శ్రీ వడివడియ నంబి అన్బిల్ నుంచి ఇరవై మైళ్ళు ప్రయాణించి శ్రీరంగంలోని కావేరి అంటే కొల్లిడం నది యొక్క ఒడ్డుకు చేరుకుంటాడు అలానే వైశాఖ పూర్ణిమ రోజున ఆ విశేషమైన గరుడ వాహన సేవ జరుగుతుంది ఈ ప్రేమపురి క్షేత్ర ఆండాల్ తల్లి ఎక్కడైనా కూడా నుంచుని ఉంటుంది కదా కానీ ఈ క్షేత్రంలో కూర్చునున్న భంగిమలో ఆ అమరంధ తిరుక్కోళంలో కనిపిస్తూ ఉంటుంది ఇది పెళ్లి కాని యువతులు అంటే అమ్మాయి అమ్మాయిలకు మంచి ప్రార్థనా స్థలంగా పరిగణించబడుతుంది ఈ ఆలయంలో ఆండాలకు ప్రార్థిస్తే వారికి అందమైన మంచి వ్యక్తిత్వం ఉన్న ప్రేమచే ప్రేమించే ఒక వరుడు దొరుకుతాడని విశ్వసి విశ్వసిస్తారు ఈ క్షేత్రానికి త్రివేణి అని మరొక పేరుంది కావేరి సావిత్రి పాల్గుని నదులు ఈ మూడు నదులు ఒకటిగా కలిసిపోయి ఈ దివ్య దేశంలో ప్రవహిస్తున్నందున దీనిని త్రివేణి అని కూడా పిలుస్తారు సావిత్రి పాల్గుని రెండు కూడా భూ భూగర్భ జలాలు కాబట్టి ఆ భూగర్భంలోనే ప్రవహిస్తున్నాయని చెప్తారు అందుకే ఈ ప్రదేశాన్ని దక్షిణ గయా అని కూడా పిలుస్తారు గయకు వెళ్ళలేని వారు తమ పూర్వీకులకు ఇక్కడ దానికి సమానమైన పుణ్యఫలంతో శ్రాద్ధ శ్రాద్ధ కర్మలు చేయవచ్చు ఈ ఆలయం చాలా పురాతనమైనదిగా పరిగణించబడుతోంది కొందరు దాదాపు ఆరు వేల సంవత్సరాలకు పురాతనమైనదని చెప్తూ ఉంటారు ఈ ఆలయం వద్ద అనేక శాసనాలు మనకి కనిపిస్తూ ఉంటాయి ఇది ఆ రోజుల్లో రాజకీయ మత చరిత్రలను సూచిస్తూ ఉంటుంది భగవద్ రామానుజుల వారి కాలంలో ఇక్కడ పెరుమాళ్ళకి మంగళాయాసనం చేసి ఈ ఆలయ మరమ్మత్తుల కోసం విరాళంగా బంగారాన్ని అందజేయించారని మనకి చరిత్ర చెప్తుంది ఈ ప్రాంతాన్ని పాలించిన రా రాజరాజ చోళుని తండ్రి సుందరచోళుడు అతను ఈ ఆలయానికి ఒక గొప్ప భక్తుడు కూడాను చోళుడు సుందరచోళుడు యుద్ధానికి వెళ్లే ముందు ఒక రాత్రి ఇక్కడే సేద తీరి అతను తన ఆయుధాలన్నింటినీ భగవంతుని సమక్షంలో ఉంచి ఆశీర్వాదం కోరాడని మనకి చరిత్ర ఉంది విజయం సాధించి అతను తిరిగి ఇక్కడికి వచ్చి ఆలయాన్ని ప్రస్తుతం మనకి దర్శనమిస్తున్న రూపంలో నిర్మించాడని చెప్తారు తన యుద్ధ విజయాల తర్వాత అతను ఈ ఆలయానికి అపారమైన సంపదను విరాళంగా ఎన్నోసార్లు ఇచ్చాడు అతని ప్రధానమంత్రి అయిన అనిరుద్ధ బ్రహ్మరాయర్ ఇక్కడ శ్రీవైష్ణవంశంలో వాడిగా ఈ అన్బిల్ క్షేత్రంలోనే నివాసిగా మనకి చరిత్ర చెప్తుంది మధ్యయుగ చోళుల నుండి ఈ అన్బిల్ క్షేత్రం ఉదార సహకారాన్ని పొందినట్టుగా సాక్ష్యంగా చోళుల కాలం నాటి రాగి పలకలు సూచిస్తూ ఉంటాయి ఈ సంసార సాగరం నుంచి మనల్ని తరింపచేసి రక్షించుకునే అనిరుద్ధునిగా స్వామి శ్రీ సుందర్రాజు పెరుమాళ్ళుగా తన దివ్యమైన తారక విమాన నీడలో శేషుని పైన పవలించి అలా సేద తీరుతూ ఈ ప్రేమపురి దివ్యదేశాన్ని మనకి దర్శింపచేసి ఇక్కడి నుంచి మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న అందమైన ఇంద్ర విమాన ఛాయలో శయనించి ఉండే రంగనాథుడి మరొక క్షేత్రానికి మెల్లగా చేరుకుందాం వచ్చే భాగంలో జై శ్రీమన్నారాయణ